हाय अंडी अंदर की नमस्कार नेन गीता भगत 25 संवत्सराल क्रितम पेल्ली संदडी इंडस्ट्री लो संदडी चेसिंदंडी इंडस्ट्री लोने कादु नाकु तेलिसिनंत वरकु अप्पटिलो रिलीज अयिन सिनिमाल्लो हाईएस्ट ग्रॉस नि कलेक्ट चेसिंदन्नमाट एंदुकु चेयदु चेप्पंडी राघवेंद्र राव गारी दर्शकत्वंलो वच्चिंदी एमएम कीरवाणि गारु संगीतान्नि अंदिंचडं जरिगिंदी अल्लू अरविंद गारु अश्विनी दत्त गारु प्रोड्यूस चेयडं जरिगिंदी मन श्रीकांत गारु दीप्ति अंड अलागे रवळि गारु याक्ट चेयडं जरिगिंदी अंदुके अप्पुडु थियेटर्लो संदडी चेसिंदी आ तर्वात जनरेशन की टीवीलो पलकरिंचि इप्पटिकी संदडी चेस्तूने उंदी मळ्ळोकसारी पेळ्ळि संदडी मोदलैपोयिंदी यस इदि संदडी अन्नमाट डी अंडी ఇంత స్ట్రెస్ చేస్తున్నానేంటి అనుకుంటున్నారా అంటే ఇది న్యూ జనరేషన్ కదా అందుకని సో ఎస్ శ్రీకాంత్ గారు మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తున్నారా అన్నట్టుగా అనిపించేలా మనకి రోషన్ కనిపిస్తున్నారు మరి ఏ మాత్రం తన ఫస్ట్ టైం సినిమా అయినా కూడా పర్ఫార్మెన్స్ కి ఎక్కడా తగ్గకుండా మన శ్రీలీల కూడా కనిపిస్తున్నారు అన్నమాట అయితే దీంట్లో రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఆఫ్ కోర్స్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో మనందర్నీ పలకరిస్తూ ఉంటే బట్ డాడీ ఉన్నారు ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి ఆ టైం లో ఆయన సినిమా టైటిల్ లోనే నేను చేస్తే ఆబ్వియస్లీ హిల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హి వాస్ వెరీ హ్యాపీ వెన్ అంత కుదిరిన తర్వాత డాడ్ వాస్ లైక్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్ సో హి వాస్ వెరీ హ్యాపీ యా ఓకే సో ఇంట్లో తెలుగే మాట్లాడతారు కాబట్టి తెలుగు సినిమాలే చూసుండొచ్చు రైట్ అండ్ పైగా రాఘవేంద్ర రావు గారి సినిమాల్లో హీరోయిన్స్ చాలా గ్లామరస్ గా కనిపిస్తూ ఉంటారు సో మీకు మీకు తెలుసా రాఘవేంద్ర రావు గారి గురించి అంటే బికాజ్ ఈ జనరేషన్ కూడా చాలా మందికి తెలుసు బట్ ఆయన ఫిల్మ్స్ యు నో ఆయన లెజెండ్ ఇండస్ట్రీలో అవును ఐ థింక్ ఇనిషియల్లీ వి ఆబ్వియస్లీ న్యూ కానీ ఇంత డిటైల్ కాదు కానీ ఒక్కసారి ఆయన కలిసినాక సారీ విడిరా రీసెర్చ్ ఇంకా అమ్మమ్మ తాతయ్య ఇంట్లో అందరు కూర్చోబెట్టి అసలు ఇంకా అర్థమవుతుందా అసలు ఇంకా అర్థమవుతుందా అని కూర్చోబెట్టి చెప్పి ఇంకా నాకు అప్పుడు అయ్యో ఇప్పటివరకు ఇంకా నార్మల్ అనుకున్నాను కానీ ఆయన అచీవ్మెంట్స్ ఆయన ఆయన చేసిన మన ఇండస్ట్రీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఆయన సో ఇట్ వాస్ రియలీ నైస్
రైట్. సో అంటే సినిమా అనుకున్నారు, ఓకే బాగుంటుంది. సో ఈ పెళ్లి సందడికి ఆ పెళ్లి సందడికి అసలు ఏమాత్రం టైటిల్ అండ్ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు కామన్, బట్ మిగతా కథంతా కూడా న్యూ జనరేషన్ అండ్ మీకు తగ్గట్టుగానే దీన్ని మలచడం జరిగింది. అండ్ గౌరీ గారు హ్యాండిల్ చేశారు దీన్ని డైరెక్షన్. సో గౌరీ గారి గురించి ఆవిడలో డైరెక్షన్ ఒకటే కాదు, యాక్టింగ్, క్లాసికల్ డాన్సర్. నేను గౌరీ గారిని ఇంతకుముందు జస్ట్ ఇంటర్వ్యూ కూర్చునే ముందు చాలా కామ్గా, కూల్గా, ప్లెజెంట్గా కనిపించారే. క్లాసికల్ డాన్సర్ ఎక్స్ప్రెషన్లు అన్నీ బాగా ఇస్తారు. ఇంకా మాకు సాంగ్ కాశ్మీర్ సాంగ్ షూట్ చేసినప్పుడు కూడా ఇంకేమైనా డాన్స్ అసిస్టెంట్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా షీల్ స్టార్ట్ డాన్సింగ్. చాలా చల్లగా ఉండింది ఫర్ మీ, నాకు కొంచెం టాలరెన్స్ తక్కువ. కానీ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం నేను స్నోఫాల్లో కూడా షూట్ చేద్దాం, లైక్ ఇట్ వాస్ స్నోయింగ్. సో దాట్ వాస్ వెరీ మెమరబుల్. ఇంకా మామూలు కాశ్మీర్ అన్న వెంటనే ఫ్రాస్ట్ బైట్స్, కాలంత ఐస్ ఒకలాగా అయిపోవడం, అలాంటివి కంటిన్యూ. బట్ ఇట్ వాస్ నైస్ అండి హోలిస్టిక్లీ. ఒక్కసారి ఇంకా షార్ట్లో క్లాటరింగ్ ఆఫ్ టీ ఇట్లా వణుకుతూ కొన్నిసార్లు అటు ఇటు ఆ సాంగ్ లిరిక్స్ అటు ఇటు అవడం, దానివల్ల ఇట్ వాస్ నైస్. బాగా బుగ్గలంతా ఫీజ్ అయ్యి సో రోషన్ ఖచ్చితంగా యూనో డాడ్ నుంచి ఏమన్నా సలహాలు తీసుకోవడం, బికాస్ ఇందులో కూడా ఒక ఫ్యామిలీ సాంగ్ అంతా ఉండింది అక్కడ మీరు స్టెప్స్ వేస్తూ ఉన్నారు. నాకేమనిపించింది అంటే మళ్ళీ అఫ్కోర్స్ ఇది న్యూ జనరేషన్ ఫిలిం అయినా కూడా ఆ ఫ్యామిలీ, ఆ రిలేషన్స్ అండ్ ఆ పెళ్ళిలో ఉండే సందడి అంతా ఇప్పుడు కొంచెం ఎంత పాండమిక్లో మరీ మిస్ అయిపోతున్నాం పెళ్ళి. యా డెఫినెట్గా మీకు ఈ సినిమా ఈ టైంలో ఎందుకు స్పెషల్ చెప్పను. అందరూ పాండమిక్లో వాటెవర్ కష్టాలు, యునో కోవిడ్ అని అదే బోరింగ్ సినిమాలు ఇంట్లో చూసి 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 స్ట్రెస్ ఎక్కువైపోయి అందరూ లోపల ఇదైపోతుంటే ఈ సినిమా వాళ్ళకి డెఫినెట్గా ఒక స్ట్రెస్ బస్టర్. ఎందుకంటే ఎక్కడ చూసినా కలర్ఫుల్గా ఉంటుంది, ఎక్కడ చూసినా యాక్టర్స్ అండ్ బ్యూటిఫుల్ యాక్టర్స్, యునో కామెడీ లైక్ ఈ రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ఇలాంటి కామెడీ రాలేదు రీసెంట్ టైమ్స్లో. సో డెఫినెట్గా ఈ టైంలో ఇట్స్ అ స్ట్రెస్ బస్టర్. యా
ఎస్. సో చూసిన తర్వాత మీరైతే సలహాలు సూచనలు ఆఫ్ కోర్స్ తీసుకున్నారు, అది మీరు చెప్పారు, బట్ చూసిన తర్వాత దీనికి సంబంధించిన వీడియోస్ వచ్చిన తర్వాత అండ్ పర్ఫార్మెన్స్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత నాన్న ఏమంటుండే, అమ్మ ఏమంటుండే? అమ్మకి నాన్నకి చాలా నచ్చినాయి సాంగ్స్. ప్రేమ అంటే ఏంటి అనే దట్ పర్టిక్యులర్ సాంగ్ అమ్మకి నాన్నకి హోల్ ఫ్యామిలీకి వితౌట్ ఎనీ డౌట్ అందరికీ నచ్చింది. అండ్ పెళ్లి సందడి అదొక స్పెషల్ సాంగ్, అదొక కలర్ఫుల్ సాంగ్. అండ్ లిరికల్గా కంటే మీరు థియేటర్లోకి వెళ్ళి ఒక విజువల్గా ఈ సాంగ్స్ని చూస్తే మీరు ఒక ఓకే. సో కానీ తెలుగు మీరు ఇంత బాగా అంటే అక్కడ తెలుగు మాట్లాడుతూ ఉంటారు? అవునండి, అంటే నాకు జనరలీ లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం. సో అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఇంట్లో మాట్లాడతా, నాకు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడటం ఇష్టం. లైక్ ఐ లైక్ టు నో. దానికి ఆయన ఒక్కసారి లైక్ చేసి చూపిస్తున్నారు, సో ఈస్ డూయింగ్ దాట్. ఇట్ వాజ్ నైస్ అండి. కంప్లీట్గా ఆయన ఉంటే ఇట్స్ లైక్ దట్ ఫన్ ఆడుతూ పాడుతూ పని అయిపోద్ది. సో ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ అన్ని ఆస్పెక్ట్స్. కానీ నర్వస్నెస్ ఎప్పుడు లేదా అంత పెద్ద డైరెక్టర్ యూనో? మేము భరించాలండి అని చెప్పుకుంటారేంటి? బట్ ఆఫ్ కోర్స్ యూనో రోషన్ గురించి నేను విన్నది ఏంటంటే ఆల్వేస్ లైక్ తను ఫస్ట్ ఫిల్మ్ చూసినప్పుడు కానీ లేకపోతే స్టేజ్ మీద చూసినప్పుడు కానీ ఆ కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది అండ్ తన స్పీచ్లో వినిపించింది ఆ టైంలో. సో యాక్షన్ రియాక్షన్ ఏమన్నా వచ్చిందా తన పర్టికులర్ మూమెంట్స్కి లైక్ హెల్ప్ చేయడం అండ్ తను చేసిన బెటర్ పర్ఫార్మెన్స్కి లైక్ ఇంకొంచెం బెటర్గా చేయాలని అనుకోవడం, ఇట్లాంటిది ఏమన్నా జరిగిందా హెల్ప్ చేసుకోవడం? చెప్తుంది వెన్ హీ కమ్స్ హీస్ ప్రిపేర్డ్. ఇంకా మనమైనా కొంచెం ఎడిటిగా అటు చూస్తూ ఉంటాం కానీ బట్ హీ నోస్. ఎడిటిగా అన్నారా మీరు ఇప్పుడు? ఏమన్నారు ఈవిడ భాష అర్థం చేసుకోవాలంటే మన వల్ల కాదండి. నేను ఏదో 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతుంది, అలా ఏం లేదు. తను తనే ఒక సినిమా చేసి రీసెంట్గా కొంచెం సీనియర్ టైప్ కన్నడలో చేసింది కాబట్టి ఆల్రెడీ తనే సీనియర్ నాకంటే చెప్పాలంటే.
అండ్ గౌరీ గారిలో అబ్జర్వ్ చేసినవి, రాఘవేంద్ర గారు సినిమాలు రోషన్ చూసి ఉంటాం, చాలా చూసి ఉంటాం మనం. సో గౌరీ గారిలో ఏ సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి? బికాస్ ఇన్ని ఇయర్స్ వర్క్ చేశారు కదా ఆయనతో. అంటే ఆవిడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఆవిడ చేసి చూపించేది లీలాకి. సో తను సో లీలాలో ఓన్లీ యాక్టింగ్ టాలెంటేనా లేకపోతే ఇంకేమైనా అదర్ టాలెంట్స్ ఉన్నాయా? నిన్ననే లిస్ట్ రాసామండి, పేపర్ సరిపోలా. ఏమేమి ఇంతకీ ఇవన్నీ? ఇప్పుడు నాకు స్విమ్ చేస్తుందంటే స్విమ్మింగ్ పూల్ కష్టం ఇక్కడ, సో హాకీ అంటే అది కూడా నేను తీసుకొని రాలేను ఇక్కడ. ఇంతకీ సింగరో ఇలా బాగా పాడుతుంది. కాదు అందరూ పాడుకుంటున్నారు, కీరవాణి గారు ఇచ్చిన ఆ ట్యూన్కి ఆ లిరిక్స్ అందరూ పాడుతున్నారు. సో డెఫినెట్గా నువ్వు పాడాల్సిందే, నేర్చుకున్నావు రెండేళ్ళు ఇక్కడ చూపి. కాదు నేర్చుకుంది ఎందుకండి, పాడడానికే కదా. నేను పాడితే కూడా నన్ను తిడతారు, సో లీలా పాడితే బెటర్. స్టార్ట్ చేయి. సో చాలా వరకు ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగే ఇంతమంది సెట్ అయిపోతే, అండ్ అందులో కీరవాణి గారు బికాజ్ ఇండస్ట్రీలో ఆయన మ్యూజికల్ వరల్డ్లో ఆయన ఒక కింగ్, సో అలాంటి కింగ్ మీ సినిమాకి మళ్ళీ వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? కీరవాణి గారు ఒక లెజెండ్, మనం ఆయన గురించి పాటల్లోనే నో డౌట్, ఈజ్ అ లెజెండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. అండ్ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కానీ ఆయన పాటలకి కానీ నిజంగా ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ సిన్స్ చైల్డ్హుడ్. అండ్ బాహుబలి ఇవన్నీ విన్న తర్వాత అసలు నా సినిమాకి ఆయన మ్యూజిక్ అంటే అదొక కిక్ నిజంగా. సో పెళ్ళి సందడితో నాకు తెలిసి మీ లైఫ్లో కూడా ఒక సందడి మొదలైపోయి ఉంటుంది ఈ పాటికే. అంటే డెఫినెట్గా యాక్టర్గా ఒక ఫిల్మ్ పలకరించినా కూడా ఇది ఫుల్ ప్లెజ్డ్గా ఒక, అంటే ఒక ఇందాక మాట్లాడుకున్నట్టు లెజెండ్స్ అందరూ కలిసి చేసిన ఒక సినిమా ఇది. రాఘవేంద్రరావు గారు ఉన్నారు, కీరవాణి గారు ఉన్నారు, అండ్ డెఫినెట్గా ఇది ఒక బిగ్ సినిమా కిందకు వచ్చేస్తుంది మీ కెరియర్లో కూడా. సో దీని తర్వాత లిస్ట్ ఆఫ్ లైన్ ఉందా? కాదు ఇందులో నాకు ఎవరో ఒక కొత్త యాక్టర్ కూడా కనిపిస్తున్నారు, ఆ క్యారెక్టర్ పేరు వశిష్ట. సో యా కొత్త యాక్టర్ ఆయన, కొత్తగా ఇండస్ట్రీలో యాక్టింగ్ విషయంలో అడుగుపెట్టారు ఆయన.
సో ఆయన గురించి ఏమంటారు, ఆ యాక్టర్ గురించి? అంటే ఆయన ఎవరికైనా ఒక లెవెల్ ఒక పాయింట్ ఉంటుంది, డైరెక్షన్ ఒక లెజెండ్ ఒక పాయింట్ ఉంటుంది, ఆయన దాటేశారు. ఇంకేమైనా కొత్త చేయాలనుకున్నారేమో అందుకే యాక్టింగ్లోకి దిగారు. కాదు శ్రీలీల, మీరు ఫస్ట్ ఇలా టాలీవుడ్లో అడుగు పెట్టారో లేదో, ఫస్ట్ లుక్ లాంచ్ అయిందో లేదో అప్పటి నుంచి మీ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. బికాజ్ ఏం ఎనర్జీ అని. మీరు మామూలుగా కాదంట, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేసినా అమ్మాయి చించేసిందండి, ఆ అమ్మాయి కుమ్మేసిందండి. సో ఇలాంటి పదాలు వాడి మరీ చెప్తున్నారనమాట యాక్టింగ్లో. సో రోషన్ అడగాలేమో, రోషన్ చించేసింది కుమ్మేసింది, నిజంగా చించేసింది అంటే చేసింది కదా, కన్నడలో చేసింది కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ భాష వచ్చు, తెలుగు వచ్చు, దాట్ ఈస్ హర్ అడ్వాంటేజ్. అంటే ఓకే, చెప్పారు నాకు ఇది న్యూ జనరేషన్ స్టోరీ, దానికి దీనికి సంబంధం లేదని. బట్ అందులో రెండు ట్రాక్స్ ఉంటాయి కదా, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, దీప్తి గారు అండ్ రవలి గారు. సో ఆ సినిమాలో, ఈ సినిమాలో అయితే మనకి శ్రీలీల మాత్రమే కనిపిస్తూ ఉంటారు, అంతేనా? ఆవిడేనా బుజ్జు? నాకు కొంచెం ఇమోషనల్, కొంచెం కంఫర్టబుల్, బట్ జోన్లో ఉండాలి. ఇమోషనల్ కొంచెం కంఫర్టబుల్, కామెడీ కొంచెం టఫ్ అని కాదు, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి బేసిక్గా. ఆ విషయంలో శకలక శంకర్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు, కామెడీ టైమింగ్లో ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ రాఘవేంద్రరావు గారు, ఆయన కామెడీ టైమింగే మామూలుగా ఉండదు. కొన్ని ఐ డెంట్ నో నేను అంత ఓపెన్ అప్ అవ్వగలుగుతానా, ఐఎమ్ లిటిల్ షై, అండ్ ఇట్స్ హార్డ్ టు బిలీవ్ కానీ కొంచెం. కానీ ఆ విషయంలో ఐ ఓపెన్డ్ అప్ అ బిట్ ఇక్కడ, అండ్ కొంచెం జిటరీ అవుతాను రొమాంటిక్ సీన్స్లో, షేక్ అవుతుంది, జిటరీ అన్నారు, షేక్ అయిపోతుంది.
కష్టమైన సీనా ఇలా ఇది కొంచెం కష్టమైనట్టుంది కదా అండ్ శేఖర్ మాస్టర్ ఓ మై గాడ్ ప్రతి సాంగ్ ఆయనే చేశారు అండ్ డాన్స్ గురించి ఇందాక టాపిక్ వచ్చింది కదా నాకు చాలా కంఫర్టబుల్ డాన్స్ అయితే నాకు ప్రాక్టీస్ చేపించి 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 పర్ఫెక్షన్ లాగా ఆల్మోస్ట్ తెప్పించారు శేఖర్ మాస్టర్ గారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో అలాగే ఈ సినిమాలో చాలా అంటే అందంగా ఉన్నారు బయటే ఇంకా అందంగా చూపించారు డిఓపి గురించి ఆయన సునీల్ కుమార్ గారు ఆయన ఈజ్ బ్రిలియంట్ ఈజ్ ఎక్కువ ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తారు సో ఆయనకి ఇది అంత కొత్త విత్ లైట్స్ అండ్ ఆల్ ఫెంటాస్టిక్ డియో వెంకట్ మాస్టర్ షోల్డర్ డిస్లోకేట్ అయింది అండ్ బాస్కెట్బాల్ సీన్స్ కూడా ఉన్నాయి సో అది కూడా కొన్ని ఆయన కొరియోగ్రాఫ్ చేశారు అండ్ ఫైట్స్ ఆల్సో ఇట్స్ రియలీ గుడ్ మీరు సినిమా చూసి చెప్పాలి ఎలా ఉంది సో దీంట్లో చంద్రబోస్ గారే పాటలు రాయడం జరిగింది సో ఆల్మోస్ట్ రిలీజ్ అయిన పాటలన్నీ నాకు చంద్రబోస్ గారు పేరే కనిపించింది కంప్లీట్గా చంద్రబోస్ గారు కిరాణి గారు విత్ చంద్రబోస్ గారు లిరిక్స్ అండ్ ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ మనకు చెప్పాల్సిన అవసరం లేదు పాడాల్సిన అవసరమే ఉంటుంది కానీ మీరు పాడట్లేదు అక్కడ పాడుతుంది ఇంకా చాలు అందమైన అమ్మాయిలు కొంచెం పాడినా బాగానే ఉంటుంది అలా ఏం లేదండి బేసిక్గా నా ఇంట్రెస్ట్ కింద నుంచి రావడం గ్రౌండ్ నుంచి రావడం అనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్ నా పర్సనల్ ఫోర్స్ ఏం లేదు నాను వద్దన్నా కూడా నేను వెళ్తానన్నా బేసిక్గా సో విన్నారు కదా పెళ్లి సందడి ఫిలిం గురించి చెప్పిన విశేషాలని అతి తొందరలో ఈ సినిమా థియేటర్స్లో ఎస్ థియేటర్స్లో థియేటర్స్ని హిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట ఏమండో 25 సంవత్సరాల క్రితం అంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది మరి ఆ పేరుకున్న చరిత్ర గుర్తుంది కదా